వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడైతే చూపించేస్తాను సో చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి అందుకే మీకు లేట్ చేయకుండా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచో చూపిస్తున్నాను అంటే డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను చెక్ చేసుకోండి ఎవరికైనా కంప్లీట్గా చూడాలి అనుకుంటే ఇక్కడ మీరు చూడండి అండి ఎంబీబీఎస్ బీడీఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫీజు స్ట్రక్చర్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫోర్ సిక్స్ ఓకే ఇక్కడ మీకు ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి మనకి ఫీజ్ స్ట్రక్చర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండి సో వీటిలో ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి అండ్ కన్వీనర్ కోటాకి ఫీజ్ ఎంత అండ్ మేనేజ్మెంట్ కోటాకి ఎంత అండ్ ఎన్ఆర్ఐ కోటాకి ఎంత అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి సో చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే ఈ యొక్క వీడియోతో కంప్లీట్గా పోతాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనం లేట్ చేసి లేట్ చేయకుండా ఈ యొక్క ఎంబీబీఎస్ బీడీఎస్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి క్లిక్ చేసేద్దాం క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి మనకి ఇక్కడ యూజీ మెడికల్ కోర్సెస్ అండ్ డెంటల్కి సంబంధించి మనకి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ అండ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్కి సంబంధించి మనకి ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఆ యొక్క ఫీజెస్ అనేవి వాళ్ళు ఏ విధంగా ఫిక్స్ చేశారు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి అనేది అయితే నేను మీకైతే చూపిస్తానండి సో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ సపోర్ట్ని బట్టే ఫర్దర్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనుకుంటే నేను కూడా వీడియోస్ అయితే చేస్తాను అండ్ మనకేంటంటే అడ్మిషన్ నోటిఫికేషన్స్ కూడా ఇక ఎంబీబీఎస్ బీడిఎస్కి సంబంధించి కూడా చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు నా యొక్క అప్డేట్ అయితే మిస్ అవ్వకుండా రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్పై క్లిక్ చేస్తే ఆలో మీద క్లిక్ చేస్తే మాత్రమే నా యొక్క ప్రతి ఒక్క వీడియో అయితే మీకు మిస్ అవ్వకుండా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ విధంగా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ది ఫాలోయింగ్ ఈజ్ ది ఫీ స్ట్రక్చర్ ఫర్ యూజీ మెడికల్ కోర్సెస్ ఎంబీబీఎస్ ఇన్ ప్రైవేట్ అన్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓకే లిస్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ కాలేజెస్ ఒకసారి చూడండి అండి ఇక్కడ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అండ్ కాలేజ్ కోడ్ సొసైటీ కోడ్ కాలేజ్ నేమ్ కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అంటే కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోట కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోట అండ్ కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోట ఓకే ఇక్కడ ఫస్ట్ మీరు కాలేజ్ కోడ్ చూడండి ఏపీఎల్సీ అని చెప్పి కాలేజ్ కోడ్ ఇచ్చారు కదా సో పక్కనే సొసైటీ కోడ్ కూడా ఇచ్చారు అండ్ దాని తర్వాత మనకి కాలేజ్ నేమ్ ఇచ్చారు అంటే ఏపీఎల్సీ అంటే మనకు ఆ యొక్క కాలేజ్ నేమ్ ఏంటి అంటే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పి అర్థమండి సో ఇక్కడ చూసినట్టయితే కేటగిరీ కన్వీనర్ కోటాకి సంబంధించి ఫిఫ్టీన్ పే చేయాలి అండ్ మేనేజ్మెంట్ కోట సంబంధించి ట్వల్వ్ ల్యాక్స్ అయితే పే చేయాలండి అండ్ సి ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి థర్టీ సిక్స్ ల్యాక్స్ అయితే పే చేయాలి సో ఇక్కడ మీరు చూడండి ఆ యొక్క కాలేజెస్కి సంబంధించి ఏమేమి నేమ్స్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు మనం చూడాలి ఎందుకంటే కేటగిరీ ఏ కేటగిరీ బి సికి సంబంధించి అన్ని కాలేజెస్కి అంటే ఇక్కడ ఉన్న లిస్ట్లో ఉన్న అన్ని కాలేజెస్కి ఇదే విధమైన ఫీజు అయితే ఉందండి ఏ విధమైన మార్పులు కూడా లేవు అన్ని కాలేజెస్కి ఇదే ఫీజు కాకపోతే ఇక్కడ మనకి ఏ ఏ కాలేజెస్ ఉన్నాయనే చూడండి ఇక్కడ సెకండ్ చూడండి అల్లూరి సీతారామరాజు కాలేజ్ ఉంది అండ్ నెక్స్ట్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది అండ్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ ఉంది అండ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అంటే రాజమండ్రి కాలేజ్ ఉంది అండ్ జీవీపీహెచ్ అండ్ మెడికల్ టెక్నాలజీ ఉంది అండ్ కాటూరి మెడికల్ కాలేజ్ కోనసీమ అండ్ మహారాజా అండ్ ఇంకా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ డిఆర్పి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ ఇక్కడ కొన్ని స్కిప్ చేశాను కదండి అది కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను నిమ్రా ఇన్స్టిట్యూట్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ చెప్పానండి సో ఇవన్నీ చెప్పేశాను ఇంకా కొంచెం ఇప్పుడైతే కిందకి స్క్రోల్ చేస్తాను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ నెక్స్ట్ లాస్ట్ మనకి విఎంసి కాలేజ్ కూడా ఉందండి అండ్ నెక్స్ట్ ఉండి లిస్ట్ ఆఫ్ బీడిఎస్ కాలేజెస్కి సంబంధించి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మనకి కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటాకి ఒకే విధమైన ఫీజ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ కోడ్ అండ్ ఆ కాలేజ్ ఏ కాలేజెస్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశారనేది కేటగిరీ ఏకి సంబంధించి థర్టీన్ థౌసండ్ పే చేయించుకుంటారు అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫోర్ ల్యాక్స్ అండ్ ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి ట్వెల్వ్ ల్యాక్స్ అయితే పే చేయించుకుంటారండి సో ఇవి ఫిక్స్డ్ అనమాట ఇక్కడ కాలేజ్ కోడ్ ఇచ్చారు చూడండి అండ్ నెక్స్ట్ సొసైటీ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ ఇక్కడ మీకు ఏ ఏ కాలేజెస్ నేమ్స్ అయితే ఉన్నాయో సో వీటిలో కనుక మీకు సీట్ వస్తే మీరు ఈ విధమైన ఫీజ్ అయితే పే చేయాల్సి ఉండిద్ది అండ్ ఏంటంటే మనకి ఇంకా రిమైనింగ్ కాలేజెస్ కూడా ఏమైనా మారుతుందా అలా అని మీరు లేదండి ఇక్కడ మనకి కొన్ని కాలేజెస్ ఇచ్చారు సో ఈ యొక్క కాలేజెస్కి మాత్రం ఫిక్స్డ్ అనమాట మీరు ఇంకా ఇంతకు సంబంధించి మీరు ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో చాలామంది అడుగుతున్నారు ఫీ స్ట్రక్చర్ చెప్పండి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి అని సో వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు సో నేను కూడా మీకు యొక్క అఫీషియల్గా అనౌన్స్ చేసి మాత్రమే చెప్తాను తప్ప నా ఓన్గా ఏమీ చెప్పనండి సో అందుకే నేను అఫీషియల్గా అనౌన్స్ చేసి మాత్రమే చెప్తూ ఉంటాను సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి ఖచ్చితంగా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్పై క్లిక్ చేసి ఆలైన్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ ఎంబీబీఎస్ బీడిఎస్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే కూడా వీడియో అయితే చేస్తా అది మీకు ఖచ్చితంగా రావాలంటే ఆలైన్ నోటిఫికేషన్ యాక్టివేషన్ ఉంచుకోండి అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి నో ప్రాబ్లం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్